నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన అకాల వర్షానికి వరి పత్తి పంటలు దెబ్బతిన్నాయని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి జులగంటి రంగారెడ్డి తెలిపారు. స్థానిక ఆర్టీఓ కార్యాలయం ముందు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జులగంటి రంగారెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని, పంట చేను పాడైపోయి తీవ్రంగా నష్టం జరిగి రైతుల బతుకులను ఆగం చేశాయని, నియోజకవర్గంలో దాదాపు 15,000 ఎకరాల పంట నీట మునిగి దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఎకరానికి కనీసం 15,000 రూపాయలన్న ఇలా కాంపెన్సేషన్ ఇచ్చి మళ్ళీ ఇసుక మేట మట్టి తీసేయడానికి మరి కొంత ఆర్థిక సహాయం చేయకపోతే ఇలా ఈ రైతులు మాత్రం కోలుకునేటువంటి పరిస్థితి లేదు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ముఖ్యమంత్రి గారు వెంటనే ఆదేశాలు ఇవ్వాలి, జిల్లా మంత్రి ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా పరిశీలించాలి, ఇక్కడి నుంచే ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా వెళ్ళి పరిశీలించాలి. ఇక్కడనే తిరుగుతూ ఉన్న రే చీరలు పంచుకుంటూ మరి వీళ్ళ గోడు మీకు పట్టలేదా, వీళ్ళ వైపు ఎందుకు చూడరు, ఎందుకు మీరు ధైర్యం చేసుకోవటం లేదు, ధైర్యం లేదా మీకు, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోకపోతే ఇంకేమన్నా ఆదుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కదలాలి, యంత్రాంగం కదలాలి, ఈ నష్టానికి అంచనా వేయాలి, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం కోలుకునే పరిస్థితి లేదు. మరి రైతాంగం మొత్తం కూడా పెద్ద ఎత్తున తిరగబడి మీకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి కూడా వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. సిపిఎం పార్టీ రైతులకు కష్టాలతో రైతు కష్టాల్లో పాలు పంచుకొని రైతుల పక్షాన వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా వీళ్ళ తరఫున మాట్లాడతాం, పోట్లాడతాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. వీళ్ళకు న్యాయం జరిగేదాకా ఈ పోరాటాన్ని ఇంకా పెద్ద ఎత్తున కొనసాగిస్తామని కూడా నేను సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో లక్ష్మీ తయారు అమ్మవారు గజలక్ష్మి ఆకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నందిని నందితమేధిని విశ్వవినోదిని నందనుటే
శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం సుతాయే నమః. ఓం పీతాయే నమః. ఓం సర్వవర్ణాయే నమః. ఓం నిరీశ్వరియే నమః. ఓం కాళికాయే నమః. ఓం చక్రికాయే నమః. ఓం దేవ్యే నమః. ఓం సత్యాయే నమః. ఓం దుర్గాస్థితాయే నమః. ఓం తరుణ్యే నమః. ఓం వార్యే నమః. ఓం నాట్యే నమః. ఓం జ్యేష్ఠాదేవ్యే నమః. ఓం సురేశ్వరియే నమః. ఓం విశ్వంభరధరాయే నమః. ఓం కర్తే నమః. ఓం గళాగళ విభంజనే నమః. ఓం సంధ్యారాత్రి దివాజోత్సనాయే నమః. ఓం కాళాగాసాయే నమః. నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో అకాల వర్షాలతో పంట నష్టమైన రైతులకు నష్టపరిహారం అందించాలని సిపిఎం రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ లాలా బద్రు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి మాట్లాడారు. నాంపల్లి మండల కేంద్రంలో తహసీల్దార్ గారికి రైతులకు సంబంధించి అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులందరికీ తక్షణమే సమగ్ర సర్వే చేసి గ్రామాలలో సమగ్ర సర్వే చేసి అధికారులతో పంట నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలని ముఖ్యంగా సిపిఎం పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ అకాల వర్షం కారణంగా పత్తి వరి కందులకు సంబంధించి మొత్తం కూడా పంట నష్టం జరిగింది. తీవ్రతరంగా జరిగింది అంపేరు మండలంలో. ముఖ్యంగా పంట మొత్తం కూడా మొలకెత్తే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఎర్రగా మారే మా ప్రమాదం ఉంది పత్తి. దానికి స్వచ్ఛమే ఆ రంగు అదేవిధంగా తీమ చూడకుండా నేరుగా రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల్లో నేరుగా ఏదైతే గిట్టుబాటు ధర కల్పించిందో ఆ రకంగా కొనుగోలు చేసుకుని రైతు మన రైతుల దగ్గర పంట ప్రభుత్వం తీసుకోవాలనేది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే నష్టపరిహారం అదే విధంగా ఖరీఫ్ లో ఇచ్చిన రుణాలని తక్షణమే మాఫీ చేసి ఇప్పుడు రబీలో కూడా పంట రుణాలు కొత్త రుణాలు ఇవ్వాలనేది, అదేవిధంగా రైతులకు ఉచితంగా ఎరువులైనా అదేవిధంగా మందులైనా సరఫరా చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట మండలం నారివారిగూడెం పంచాయతీ ఎల్ఆర్ వివరాలకు వెళ్తే కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట మండలం నారివారిగూడెం పంచాయతీ సెక్రటరీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ ప్రజలకు ఎంతో ఉపయోగకరమని, ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ యజమాని పేరు, ఆధార్ కార్డు కుటుంబ సభ్యుల పేర్లు తదితర వివరాలు తెలుసుకుని ధరణి పోర్టల్లో నమోదు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. సర్వేలో ఇంటింటికి ఒక ఇంట్లో కుటుంబ సభ్యులు ప్లస్ ఇంటి యజమానిని డేటా తీసుకొని వాళ్ళ ఇంటి ముందు నిలబడి క్యాప్చర్ చేశాము. దానికి మా జీపీలు అందరు సహకరించారు. మాది కంప్లీట్గా చేశాము. అంటే వాళ్ళకి కుటుంబానికి సంబంధించిన డెత్ కానీ ఇవన్నీ ఉంటే మ్యూటేషన్ చేసుకున్నాము. కార్డ్ ప్లేస్లో కానీ అవి వాళ్ళు చేసాము సార్. వాళ్ళు అంతా కంప్లీట్గా మాకు ఫస్ట్ డిమాండ్లో ఉన్నాయి చేసి తర్వాత కొత్తవి చేసాము. మొత్తము 586 వచ్చేసాము సార్. తర్వాత చేస్తామన్నారు కోడ్ ఇచ్చి చేస్తారు. మామూలు ఇంటి నెంబర్ డిమాండ్లో ఉన్న వాళ్ళకి మాత్రం అదే నెంబర్ పెట్టాము. డిమాండ్ లేని వాళ్ళకి కొత్త నెంబర్ కేటాయించాము సార్. ప్రాపర్టీస్ ఇంట్లోకి సార్ కట్టుకున్న వాళ్ళకి అలాంటిది కొత్త ఇంటి వాళ్ళకి మాత్రం ఇప్పుడు మాత్రం మా దగ్గర ఏం లేవు సార్. వాళ్ళు ఉన్న వాళ్ళే ఒక్కొక్క ఇంట్లోనే 2 పోర్షన్స్ ఉన్నాయి. వాళ్ళని కూడా ఫ్యామిలీ కింద 2 డివైడ్ చేసి రాసాం సార్. అన్నీ ఎక్కించాం సార్. ఎలాంటివి ఉన్నది గొర్రెలాంటివి ఇచ్చారు కానీ అయితే కొలవటం ఏమీ లేదు. మామూలుగా ఇంటి నెంబర్ వేసి వేసాము. కొలవటం అంటే ఇప్పుడు చేయలేదు సార్. మేము ఇంటి యజమాని అతను చెప్పింది మాత్రం మేమేమి తీసుకోవట్లేదు. దానికి ఎస్టిమేషన్ ఉంటాయి కదా సార్. ఇంతకుముందు ఫస్ట్లో సెల్ఫోన్లో వచ్చేది సార్. ఇంటి చుట్టూ దొరికితే అది ఎంత మెజర్మెంట్ వచ్చేది అలా దాని ప్రకారం చేసింది సార్. అలాంటివి మాకు చాలా తక్కువ వచ్చినాయి సార్. అంటే వాళ్ళ ఏమైనా ఇల్లిగేషన్ మాకు కావాలంటే వాళ్ళకి అప్లికేషన్ రాసి వాళ్ళు ఇద్దరు కాకుండా కొడుకులు కానీ కూతురు కానీ ఉంటే వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీస్తాను. ఇల్లు ఎవరికి ఇచ్చారు మీ ఫాదర్ తర్వాత ఎవరికి, మీకేమైనా అభ్యంతరాలు ఉంటాయా, ఉంటే చెప్పండి అని చెప్తే వాళ్ళు మాకు అభ్యంతరం లేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మేము దాన్ని చేసాం సార్. అదేవిధంగా మేము చేస్తున్నామని వాళ్ళకి చెప్తాం సార్. ఆ జీపీలో
సార్ ఎలాంటి అభ్యంతరాలు మాకైతే ఏం అడగలేదు సార్. రిజిస్ట్రేషన్ కావాలన్నారు, రిజిస్ట్రేషన్ చేస్తుంది, ఇంటి రిజిస్ట్రేషన్ మాత్రమే మేము చెప్పాము. దాన్ని కూడా మా జిల్లా అందరూ సహకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట మండలం పలు గ్రామాల్లో అటవీ శాఖ అధికారులు దాడులు. వివరణకు వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట మండలం వినాయకపురం ఆసుపక గ్రామాల్లో అటవీ శాఖ అధికారులు దాడులు చేసి 80,000 విలువైన టేకు కలపను స్వాధీనం చేసుకున్నారు. ఆసుపక జామాయిల తోటలో దాచి ఉంచిన 35,000 విలువైన 6 టేకు దిమ్మలు, అలాగే వినాయకపురం మంచాల తయారీకి సిద్ధంగా ఉన్న 15,000 టేకు చెక్కలను, అలాగే కుక్కునూరు నుండి అశ్వరావుపేటకు అక్రమంగా తరలిస్తున్న 24,000 రూపాయల టేకు మంచం, దివానా కట్టలను బజ్జవారిగూడెం సమీపంలో తెల్లవారుజామున పట్టుకొని వాహనాన్ని సీజ్ చేశామని అశ్వరావుపేట రేంజర్ రెహమాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో FSOలు, బీట్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.